हाय हेलो वेलकम टू साईस लाइफ स्टाइल्स मी अंदर की कूड़ा कोत्तिमीर तो राइस ए विधंगा प्रिपेर चेसुकोलो ई वीडियो लैते नेनु चूपिंचबोतुन्नानंडी वीडियो अयिते मिस काकंडा एंड वरकु चूसेयंडी मन की ए कूरलो लेनप्पुडु चक्कगा कोत्तिमीर तो ई विधंगा चेसुकुन्नट्लयिते एंतो टेस्टीगा उंटुंदी मार्निंग ब्रेकफास्ट की अलागे लंच की कूड़ा नेनु मुंदुगा कोत्तिमीर राइस तयार चेसुकोवडानिकी चूसारु कदंडी नेनु वीडियोलो चूपिस्तुन्न विधंगा ఆ సైజులో ఉన్న కొత్తిమీర కట్టలు ఒక 8 వరకు తీసుకున్నానండి అంటే ఇక్కడ నేను 1/2 కిలో రైస్ కైతే నేను ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్న కట్టలు 8 కట్టలు అయితే తీసుకున్నాను ఓకేనా మనకి 1/2 కిలో రైస్ కి ఆ సైజులో 8 కట్టలు అయితే పడతాయి ఇప్పుడు కొత్తిమీర్ని ఫుల్ గా నేనైతే వాష్ చేసి పెట్టుకొని శుభ్రంగా మనకి ఆ కట్టంతా కూడా విప్పి నేనైతే మిక్సీ జార్ లోకి అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా మనం మిక్సీ జార్ లో తీసుకున్న తర్వాత దాంట్లోకి నేను ఇక్కడ ఒక 8 పచ్చిమిర్చి ఉండేలాగైతే యాడ్ చేస్తున్నాను ఇంకా మనం అయితే ఇందులో ఎలాంటి కారపొడి అది కూడా వేయము సో మనకి ఈ పచ్చిమిర్చినే మనకి సరిపోతుంది కారం దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి మనకి చక్కగా ఇలా ఈ విధంగా అయితే పేస్ట్ రెడీ అయిపోతుంది ఈ పేస్ట్ ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి మన ఈ పేస్ట్ తోనే అంటే మన రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము చూసారు కదా మనకి పేస్ట్ అనేది ఇలా మెత్తగా చక్కగా పేస్ట్ అయిపోతే సరిపోతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసి మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా అయితే నేను ఇది ప్రిపేర్ చేయడం నేను కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్ లో నేను దానికి సరిపడా కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఒక 3 స్పూన్స్ ఉండేలాగా ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ వేసిన తర్వాత నేను దాంట్లో ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు అయితే యాడ్ చేశాను అదే విధంగా ఒక 1/2 కప్పు ఉండేలాగా జీడిపప్పు కూడా నేనైతే దీంట్లో యాడ్ చేసి ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు మనకి క్యాప్సికమ్ తో పాటు నేను జీడిపప్పు కూడా యాడ్ చేశానండి ఇప్పుడు రెండు కూడా మనం అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాము మనకంటే క్యాప్సికమ్ అలాగే మనకి జీడిపప్పు ఒకసారి అయితే మనం ఫ్రై చేసి పెట్టుకుందాం ఈ రెండు కూడా మనకి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఏమ యాడ్ చేస్తానంటే కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా ఈ రెండు పొడులు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే నేను దీంట్లో మొదటగా అయితే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి అదే విధంగా దీంతో పాటు కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఈ రెండు కూడా మనం వేసిన తర్వాత ఈ క్యాప్సికమ్ జీడిపప్పు ఒకసారి ఫ్రై చేసుకుందాం మనకి కొద్దిగా గరం మసాలా క్యాప్సికమ్ ముక్కలకి పట్టే విధంగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్నానండి నేను బటాని మనం నానబెట్టుకున్న బటాని ఒక కప్పు అయితే దీంట్లో యాడ్ చేశాను చక్కగా మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది రైస్ గ్రీన్ కలర్ మధ్యలో మనకి ఇలా వైట్ కలర్ లో బటాని అలాగే దీంట్లో మనం ఇంకా పొటాటోస్ క్యారెట్ అవన్నీ కూడా యాడ్ చేస్తాము చక్కగా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది రైస్ మొత్తం కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి అయితే మనం కుక్ చేసుకుందాము మనకి పేస్ట్ అయితే పచ్చి వాసన ఉంటుంది కొత్తిమీర స్మెల్ వస్తుంది కదా సో ఆ స్మెల్ కొద్దిగా పోయే వరకు మనం అయితే దీన్ని కుక్ చేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు క్యారెట్ యాడ్ చేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్నానండి చూసారు కదా క్యారెట్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకొని ఒక కప్పు క్యారెట్ అలాగే ఒక కప్పు బంగాళాదుంపలు ఇవన్నీ కూడా ఏమి చేస్తున్నానంటే ఒకసారి అయితే నేను కలిపి పెట్టుకుంటున్నాను ఈ విధంగా మనకి కొద్దిగా కలిసిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు అయితే యాడ్ చేశాను ఉప్పు మీరు చూసుకొని మీకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి ఉప్పు అయితే యాడ్ చేయండి కారం అయితే నేను ఏమీ యాడ్ చేయలేదు మనకి ఓన్లీ ఆ పచ్చిమిర్చి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది మాత్రమే ఇదంతా కూడా ఒకసారి మనం కలుపుకొని పెట్టుకుందాం అంటే కొద్దిగా మనకి పొటాటోస్ అలాగే క్యారెట్ అది ఉంది కదా దానికి కూడా మనకి కొత్తిమీర పట్టే విధంగా కలుపుకొని ఇక్కడ మనం ఒక కప్పు రైస్ కి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో నేను వాటర్ అయితే ఈ విధంగా యాడ్ చేశాను వాటర్ ఇలా యాడ్ చేసిన వెంటనే బియ్యం కూడా యాడ్ చేస్తున్నానండి దీంట్లోనే మనకి బియ్యం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా మనం బియ్యం అనేది విరిగిపోకుండా మనం ఒకసారి కలుపుకొని తర్వాత మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం అంటే మనకి క్లోజ్ చేసుకుందాము కుక్కర్ యొక్క క్యాప్ అయితే మనం క్లోజ్ చేసుకుందాము సో ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను ఇక్కడ నేను నార్మల్ బియ్యమే తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు ఓకేనా ఇక్కడ నార్మల్ అంటే నేను గిద్దమసూరి బియ్యం అయితే తీసుకున్నాను సో ఇది మనం అంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం ఈ విధంగా విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే మనం దీన్ని సర్వ్ చేసుకుందాం ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర రైస్ మనకి మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ కి బాగుంటుంది అలాగే లంచ్ కి కూడా బాగుంటుందండి చాలా బిజీ లైఫ్ లో అందరూ గబగబా క్యారేజ్ అయితే పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ విధంగా తయారు చేసి పట్టుకొని వెళ్తే మనకి లంచ్ బాక్స్ కూడా చాలా టేస్టీగా అయితే
ఉంటుంది. చూసారు కదా మనకి గ్రీన్ కలర్ మధ్యలో అలాగే రెడ్ కలర్, నెక్స్ట్ అలాగే మనకి పొటాటోస్ కూడా వైట్ కలర్లో, క్యారెట్ చాలా కలర్ఫుల్గా అయితే రైస్ కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.